residentialplots.in. Search simply, find easily, invest wisely. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చేసుకుని దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర రాయలసీమలోని 4 జిల్లాలను అలాగే కోస్తాలోని 5 జిల్లాలను పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో రాయవరం నియోజకవర్గంలో నిర్విరామంగా కొనసాగుతుంది. ఒకవైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ 2019 వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలను తన కష్టంగా భావించి ప్రతి సమస్యకు పరిష్కారం దక్కేలా చేస్తానని జగన్ హామీ ఇస్తున్నారు. మరోవైపు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రజలకు వివరిస్తూ వైసీపీ అమలు చేయబోయే నవరత్నాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా జగన్ వివరిస్తున్నారు. ఇక ఈ నవరత్నాలకు ఆకర్షితులై టీడీపీకి చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. అయితే తాజాగా గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన సుమారు 100 జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఆ తర్వాత వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. గతంలో తమను ఏ రాజకీయ నాయకుడు ఇంత ఆప్యాయంగా పలకరించలేదని, మొదటిసారిగా రాజకీయ నాయకుడు జగన్ తమను ఆప్యాయంగా పలకరించి పార్టీలో చేర్చుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందుకే తాము వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.